హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ మనోజ్. వెల్కమ్ టు అగ్రిటెక్స్ ఫ్యూచర్ టెక్ ఛానల్. నేను ఈరోజు ఈ వీడియోలో చార్మినార్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అసలు చార్మినార్ దేనికి కారణంగా కట్టినారు, ఎందుకు కట్టినారు అనేది ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. చూడండి, ఈ చార్మినార్ కట్టించిన రాజుగారి పేరు కూలీ కుతుబ్ షా. ఈ చార్మినార్కి 400 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇంకా ఈ చార్మినార్ అనగానే చార్ అంటే 4, మినార్ అంటే స్తంభాలని. అందుకు ఈ చార్మినారు 4 స్తంభాలతో ఉంటుంది. అందుకు ఈ చార్మినార్కి చార్మినార్ అని పేరు. అసలు ఈ చార్మినార్ ఎందుకు కట్టినారంటే, అప్పట్లో ప్లేగు అనే రోగము చాలా వ్యాప్తి చెందిందంట. ఆ రోగం పోవడానికని రాజుగారు దేవుణ్ణి వేడుకున్నారు. మమ్మల్ని ఈ రోగం నుంచి కాపాడండి, మేము మీకు మాస్క్ కట్టిస్తామని వేడుకున్నారు. అందుకు ఈ చార్మినార్ కట్టించారు అప్పుడు. ఇంకా ఈ చార్మినార్ అనేది మన హైదరాబాద్కు సింబల్ లాగా అన్నమాట. ఇప్పుడు అమెరికాకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎట్లా సింబల్గా ఉంటుందో, మనకు ఈ చార్మినార్ అనేది, ఇంకా ప్యారిస్కు కూడా ఈఫిల్ టవర్ సింబల్గా ఉంటుంది కదా, అలాగా మనకు ఈ చార్మినార్ అనేది గుర్తుంది. ఫ్రెండ్స్, చార్మినార్ లోపలికి వెళ్తున్నాము. ఇది చార్మినార్ లోపలికి ఉండే టికెట్. చార్మినార్ పైకి ఫస్ట్ టైం పోతున్నాం. మెట్లు ఉన్నాయి. ఎన్ని మెట్లు ఉన్నాయి రా స్వామి. ఎన్ని మెట్లు ఉన్నాయిరా, మెట్లు రౌండ్ ఉండేసరికి కళ్ళు తిరుగుతున్నాయిరా. అబ్బా వచ్చేసినాం రా స్వామి, వచ్చేసాం చార్మినార్ పైకి. చార్మినార్ వ్యూ ఇది. చార్మినార్ లోపల ఇది చార్మినార్ మధ్యలో సెంటర్లో, ఇది మనం అక్కడ నుంచి వచ్చినాం, వాళ్ళ టికెట్ తీసుకొని ఇట్లా వచ్చినాం. చార్మినార్ కింద చూడండి ఎట్లా ఉందో. అక్కడ కనిపిస్తుంది కదా, అది మక్కా మసీద్. పైన ఒకసారి రౌండ్ వేద్దాం.
లవ్ బర్డ్స్ ప్రేమ పక్షులు. ఇది బ్యాక్ వ్యూ. అబ్బా ఏం జనాలు రా స్వామి. అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. చార్మినార్ గురించి నచ్చినట్లయితే లైక్ కొట్టండి, మరియు కొత్త వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆశీస్సులు నాకు ఎల్లప్పుడూ ఉండాలి. కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.